హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ హోమ్. ఇప్పుడు మనం లేపాక్షి గురించి తెలుసుకుందాం. లేపాక్షికి ఎలా వెళ్ళాలి, ఆ టెంపుల్కి పేరు ఎలా వచ్చింది, అక్కడ చూడాల్సిన ప్లేసెస్, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా లేపాక్షి అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక ముఖ్య ప్రదేశం. దీని గురించి ఎప్పుడు ఎక్కడ ప్రస్తావన వచ్చినా దాంతోపాటు ఒక పేరు వినపడుతుంది, అదే బసవన్న. పాపనాశేశ్వర క్షేత్రంగా లేపాక్షి ప్రసిద్ధి. దేశంలోని 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి కూడా ఒకటి. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారి నుంచి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంది. అలాగే హిందూపూర్ నుంచి లేపాక్షికి 13 కిలోమీటర్లు, ఇంకా బెంగళూరు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. పట్టణ ప్రవేశంలోనే తోటలో అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది. ఈ పట్టణంలో ప్రధాన ఆకర్షణ వీరభద్రస్వామి దేవాలయం. 16వ శతాబ్దంలో విరూపన్న వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్లు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ను ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు తీయచ్చు. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ముఖ్యంగా దీనికి 2 కథనాలు చెప్తూ ఉంటారు స్థానికులు. కథనం 1 ఏంటంటే, సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపాక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇంకా కథనం 2 ప్రకారం చూస్తే, అచ్యుతరాయలు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరుకొట్టాడట. అలా కళ్ళు విసిరుకొట్టిన ఆనవాళ్లుగా అక్కడి గోడ పైన ఉండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతూ ఉంటారు ఇప్పటికీ. అలా లేపాక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. లేపాక్షి బసవన్న విజయనగర రాజుల పరిపాలనలో ఏర్పడింది. లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 27 అడుగుల అంటే 8.1 మీటర్ పొడవు, 15 అడుగుల అంటే 4.5 మీటర్ ఎత్తుతో మహాలింగానికి ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే 2 గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులు, 7 పడగల విగ్రహం. ఇది ఆ పక్షుల శక్తిని పరిమాణాన్ని సూచిస్తుంది. అలాగే నంది కుడి ఎడమ పక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్ర ఆలయంలోని నాగరాజు 7 పడుగుల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది. తాబేలు ఆకారం. వీరభద్రాలయం కూర్మశిల అనే కొండ మీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగాను యాత్రాస్థలంగాను విరసిల్లింది. ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు. నాట్యమండపం. నాట్యమండపంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ రంభ, నారదుడు, తుంగురుడు మొదలైన వారి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఆధారం లేని స్తంభం. ఈ ఆధారం లేని స్తంభం నాట్యమండపంలో ఉంది. ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఈ ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంటుంది. స్తంభం కింద సుమారు 1.5 అంగుళం మేర స్తంభం అడుగు కింది భాగానికి ఆధారానికి మధ్య కలిగి ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది అంటే, ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తుంది. అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో
వేలాడే స్తంభం కిందకు ఆగి ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుంది. ఇది మనందరికీ తెలియని ఇంకొక ప్రత్యేకత. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ ఇంజనీర్లు కొంతమంది పరీక్ష పేరుతో పక్కు జరపాలి అని ప్రయత్నం చేశారు. మొత్తం మండపంలోని మిగిలిన స్తంభాన్ని కదిలేసేసరికి మొత్తం మండపం కదులుతుందేమో అని వదిలేశారట. అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికే ఇదే ఆధారం అన్నమాట. ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక నాట్య మండపం పైకప్పుకు ఉన్న వర్ణ చిత్రాలు, ఇవి పూర్తిగా సహజ వర్ణాలతో వేయబడినవి. చాలా వరకు చెక్కు చెదరకుండా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఇప్పటికీ ఎటువైపు నుంచి చూసినా మనల్ని చూస్తున్నట్లు ఉండే శ్రీకృష్ణుడి చిత్రంని మనం వీక్షించవచ్చు. మహాశివలింగం, ఈ మహాశివలింగం 7 శిరస్సుల నాగు ఛత్రంగా ఉన్న మహాలింగం. నంది దగ్గర నుంచి చూస్తే ఈ నాగు శిరస్సు కనిపిస్తుంది. ఆలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు మొదట వినాయకుడితో ప్రారంభించారట. కళ్యాణ మండపం, ఇది అసంపూర్తి కళ్యాణ మండపం, దీనికి కప్పు ఉండదు. ఈ కళ్యాణ మండపంలో శివుడికి పార్వతికి కళ్యాణం జరిగే ఘట్టాలను శిల్పాలుగా చెక్కారు. అలంకారమైన పెళ్లి కొడుకు, పార్వతి చేతి 4 వేలు పట్టుకున్న శివుడు, వీటిని గమనించవచ్చు. 4 వేదాలకు దిక్కులకు ప్రతీకగా ఇలా చెక్కారట. లేపాక్షి శ్రీ వీరభద్రాలయం అసంపూర్తి కళ్యాణ మండపానికి పక్కన ఒకే రాతి మీద మలిచిన విఘ్నేశ్వర మరియు నాగలింగ శిల్పాలు ఉన్నాయి. ఈ ప్రతిమలున్న పెద్ద శిల ఉన్నది. ప్రధాన ఆలయానికి ఇది సరిగ్గా వెనుక వైపు అవుతుంది. 3 తలలు ఉన్న ఒక ఆవు బొమ్మ, 2 తలలు మూసి ఒక్కో తలను చూసినప్పుడు ఇందులో వరుసగా మేత మేస్తున్న ఆవు, కూడకు పాలు ఇస్తున్న ఆవు, ఇంకా తల ఎత్తి చూస్తున్న ఆవు, ఇలా 3 రూపాలు కనబడతాయి. యముని ప్రతిమ, అసంపూర్తి కళ్యాణ మండపంలో దక్షిణ దిక్కున యముని ప్రతిమ ఉంది. ఈ ప్రతిమలో యముడు రౌద్రుడిగా పెద్ద పెద్దవిగా విపార్చుకున్న కన్నులతోనూ గుండ్రని కనుబొమ్మలతోనూ మలచబడి కనిపిస్తాడు. 4 చేతులు, పై చేతిలో గదాపాశం, కింది చేతుల్లో అభయ వరద ముద్రలలో ఉన్నాయి. కుబేరుని ప్రతిమ, లేపాక్షిలోని కుబేరుని ప్రతిమ చాలా అందంగా తీర్చబడింది. 4 చేతులు, పై 2 చేతుల్లో గదా ఖడ్గం ఉండి, కింది 2 చేతులు అభయ వరద ముద్రలలో ఉన్నట్లుగా మలచబడి ఉంది. కుబేరునిది కుండలాంటి పొట్ట అని కూడా చెబుతారు. లేపాక్షి ప్రతిమలో మాత్రం అలా కనపడదు, అందమైన రూపంతో ఉంటుంది ఈ ప్రతిమ. తరువాత ఇంద్రుని ప్రతిమ, అసంపూర్తి కళ్యాణ మండపంలో ఇంద్రుని ప్రతిమకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని హంగులతో చాలా అందంగా తీర్చబడి ఉన్న ఇంద్రుని ప్రతిమకు నొసటన నిలువుగా 3వ కన్ను చెక్కబడి ఉండడం అనేది గమనించాల్సిన ఒక అతి ముఖ్యమైన సంగతి. ఈ కళ్యాణ మండపం పక్కనే రాతి స్తంభాల పైన డిజైన్స్ ఉంటాయి. మొత్తం 36 స్తంభాలు, ఒక్కో స్తంభం పైన 4, అలా మొత్తం 144 డిజైన్స్ ఉన్నాయి. రిపీట్ కాకుండా చెక్కారు. ఇంకా ఇక్కడ చూడాల్సినటువంటి వాటిలో సీతపాదం, ఇది పెద్దగా ఉన్నటువంటి సీతపాదం, ఇది ఎప్పటికీ తేమగా ఉంటుంది. ఇంకా పల్లెం, ఈ పల్లెంని రాయి పైన చెక్కబడి ఉంటుంది. ఇంకా లతా మండపం, 25కు మించిన శిలాస్తంభాలు 4 వైపులా లతలను చెక్కబడినవి చేరి లతా మండపం ఏర్పరిచింది. ఇలా శిల్పకళా వైభవాన్ని ఈ ఆలయం మొత్తం మనం వీక్షించవచ్చు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.